హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం బ్రిటన్ పార్లమెంటుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పద్నాలుగు ఏళ్ల పాలనకు తెరపడింది లేబర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే బ్రిటన్ యాభై ఎనిమిదవ ప్రధానిగా యాభై ఎనిమిదవ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కీర్ స్టార్ట్మర్ అరవై ఒక్క సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి గత మే నెలలో హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు దీంతో తాజాగా ఆ దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు అతని పేరేంటి ఆన్సర్ మసూద్ పెజెస్కియన్ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం కాలంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన నూట ఒక ఏండ్ల స్వాతంత్ర సమర యోధుడు ఒకరు ఇటీవల మరణించారు దేవరుప్పల గ్రామానికి మొదటి సర్పంచ్గా కూడా పనిచేసిన ఆ పోరాట యోధుడు ఎవరు ఆన్సర్ నీలారపు ఎర్రయ్య యాదవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్ రాజధాని లండన్లో జరిగిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేడుకలలో ఉత్తమ విదేశీ చిత్రం పురస్కారం గెలుచుకున్న భారతీయ చలనచిత్రం ఏది ఆన్సర్ ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ డైమండ్ లీగ్ పోటీల్లో మహిళల హై జంప్ విభాగంలో రెండు పాయింట్ పది మీటర్ల ఎత్తును అధిగమించి రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఉక్రెయిన్కు చెందిన యారోస్లేవా మహుచిక్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఆధారిత మోటార్ సైకిల్ను జులై ఐదున జులై ఐదున బజాజ్ ఆటో ఆవిష్కరించింది అది ఏ పేరుతో మార్కెట్లో విడుదలైంది ఆన్సర్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను జులై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున యుఎస్లోని షాన్ ఫ్రాన్సిస్కోలో తీరంలో ప్రారంభించారు దాని పేరేంటి ఆ నౌక పేరు ఎంబీసీ చేంజ్ దాని పొడువు డెబ్బై అడుగులు డెబ్బై ఐదు మంది ప్రయాణించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ఏడవ జనాభా గృహగణన వివరాలను పీబిఎస్ పాకిస్తాన్ గణాంకాల సంస్థ విడుదల చేసింది అయితే దీని ప్రకారం పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎంత ఉందని తెలిపింది ఆన్సర్ ముప్పై ఎనిమిది లక్షలు రెండు వేల పదిహేడులో అది ముప్పై ఐదు లక్షలుగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ప్రసన్న కుమార్ సూర్యదేవరా గతంలో ఐదేళ్ల పాటు లోక్సభ స్పీకర్కి ఓఎస్డిగా రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా డైరెక్టర్గా పనిచేశారు జూలై పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ యూపీఎస్సి సివిల్ ప్రిలిమ్స్ క్వాలిఫైన్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్ ఏ నటుడికి ప్రదానం చేయనున్నారు ఆన్సర్ రామ్ చరణ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం వారు ప్రదానం చేసే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరు ఎంపిక చేయబడ్డారు ఆన్సర్ శ్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫాస్ట్ ఇండియాలో భాగంగా జీరో ఎమిషన్ స్ట్రక్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ నీతి ఆయోగ్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ భారతదేశం యొక్క మొట్టమొదటి విదేశీ జన ఔషధీ కేంద్రాన్ని విదేశీ జన ఔషధీ కేంద్రాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ మారిషస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డి పాత్ర ఏ సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొన్నారు ఆన్సర్ రెండు వేల ముప్పై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఎవరికి ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు లభించింది ఆన్సర్ నాగేంద్రమ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి రత్న బంగ బండాగారాన్ని తలుపులు ఎన్ని సంవత్సరాల తర్వాత తెరిచారు ఆన్సర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత మళ్ళీ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెరిచారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి వరల్డ్ యూత్ స్కిల్ డే సెలబ్రేటెడ్ ఆన్ జులై ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ యూత్ స్కిల్స్ ఫర్ ఫీస్ అండ్ డెవలప్మెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక సంస్థ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ నుండి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో ఏ ఇద్దరు భారతీయ అంతరి అంతరిక్ష శాస్త్రవేత్తలు గౌరవాన్ని అందుకున్నారు ఆన్సర్ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ అనిల్ భరద్వాజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన మైనారిటీ శనార్థులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ఫ్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ ఫరీదాబాద్ హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ కజకిస్తాన్లోని అస్తానాలో జరిగిన ముప్పై ఐదవ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ సాధించిన పథకాలు ఎన్ని అవి ఏవి ఆన్సర్ నాలుగు పథకాలు సాధించింది ఒక బంగారం మూడు వెండి పథకాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో అతి పొడవైన మరియు అతిపెద్ద అర్బన్ టన్నెల్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ బోరివెలి థానీ మధ్య పదహారు వేల ఆరు వందల కోట్లతో పదకొండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో నెక్స్ట్ క్వశ్చన్ ది ఫ్రిజనర్ ఆఫ్ భోపాల్ ది ఫ్రిజనర్ ఆఫ్ భోపాల్ పేరుతో ఒక చారిత్రక కల్పిత నవలను ఎవరు ప్రచురించారు ఆన్సర్ టిమ్ వాకర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిగిన హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ భారత్ రిపబ్లిక్ దేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ జట్టు తరఫున ఒకసారి ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత దాదాపు ఐదేండ్ల సుదీర్ఘ విరా విరామం తర్వాత మళ్ళీ భారత క్రికెట్ జట్టు బ్లూ జెర్సీని ధరించిన క్రికెటర్గా వార్తల్లో నిలిచిన ఆటగాడు ఎవరు ఆన్సర్ సీనియర్ బౌలర్ ఖలీల్ అహ్మద్ నెక్స్ట్ క్వశ్చన్ పురుగులంటే తక్కువ చేసి చూస్తాం కానీ రెండు నుంచి ఆరు గ్రాముల బరువుండే ఓ అరుదైన కీటకం మాత్రం లగ్జరీ కారుకు సమానంగా డ డెబ్బై ఐదు లక్షల రూపాయల ధర పలుకుతుంది అదృష్టానికి సంకేతంగా భావించి ఆ కీటకం పేరేంటి ఆన్సర్ స్టాక్ బీటిల్ క్వశ్చన్ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు ఓ భారతీయ వ్యాపారవేత్తకు ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం చెవేలియర్ నైట్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ద ఆనర్ పురస్కారం లభించింది ఆమె ఎవరు ఆన్సర్ హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా నెక్స్ట్ క్వశ్చన్ బలమైన గాలుల కారణంగా కేరళ తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్రపు అలల ఎత్తు అకస్మాత్తుగా పెరగడంతో మత్స్యకారులు బీచ్లకు వెళ్ళిన ప్రజలు ప్రమాదంలో చిక్కుకుంటున్నారు అలలు ఇలా ఎత్తుకు పెరిగే సందర్భాన్ని ప్రత్యేకంగా ఏ పేరుతో పిలుస్తున్నారు ఆన్సర్ కళ్ళక్కడల్ నెక్స్ట్ క్వశ్చన్ యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టైఫండ్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లడ్కా బావ్ యోజనను ప్రారంభించింది ఆన్సర్ మహారాష్ట్ర ఇవి ఫ్రెండ్స్ జూలై నెలలోని కొన్ని కరెంట్ ఎఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ